ఇప్పుడు సిటీ రౌండప్ చూద్దాం. మేడిపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో భారీ చోరీ జరిగింది. బోడుపల్లి సరస్వతి కాలనీలో చంద్రశేఖర్ రెడ్డి అనే వ్యాపారి ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి దొంగలు చొరబడ్డారు. అక్కడే ఉన్న వృద్ధురాల్ని బంధించి ఇంట్లో ఉన్న 30 తులాల బంగారం, 35 లక్షల నగదును ఎత్తుకెళ్లారు. ఇంట్లో వాళ్లంతా అన్నవరం వెళ్లటం గమనించి తెలిసిన వారే దొంగతనం చేసి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక దినోత్సవాన్ని ఓయూలో గ్రాండ్ గా నిర్వహించారు నేతలు. వంగపల్లి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జెండా ఆవిష్కరించి బైక్ ర్యాలీ చేశారు. మాదిగలు అభివృద్ధి చెందాలంటే అక్షరాస్యత పెరగాలన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ చదువుకునేలా ప్రయత్నిస్తున్నామన్నారు. దళితవాడలో లైబ్రరీలు ఏర్పాటు చేసి చైతన్యం తెచ్చేలా కృషి చేస్తామన్నారు నేతలు. చనిపోయిన ఓ కుక్కకు ఆర్భాటంగా అంత్యక్రియలు చేసింది సికింద్రాబాద్ లోని ఓ కుటుంబం. రెజిమెంటల్ బజార్ లో ఉంటున్న గణేష్ కుటుంబ సభ్యుల పెంపుడు కుక్క క్యాండీ ఇవాళ చనిపోయింది. మనిషి చనిపోతే ఎలాంటి కార్యక్రమాలు చేస్తారో అలాగే క్యాండీకి కూడా అంత్యక్రియలు నిర్వహించారు. సికింద్రాబాద్ బాలంరాయికి చెందిన పాండురంగారావు ఇంట్లో చోరీ జరిగింది. 15 తులాల బంగారు నగలు కనిపించకపోవడంతో బేగంపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు పాండురంగారావు. దర్యాప్తు చేసిన పోలీసులు పాండురంగారావు డ్రైవర్ చంద్రమౌళి దొంగతనం చేసినట్లు గుర్తించారు. చంద్రమౌళితో పాటు చోరీకి సహకరించిన కిరణ్ కుమార్ ను కూడా అరెస్ట్ చేశారు. 15 తులాల బంగారు నగలు స్వాధీనం చేసుకున్నారు.